పాయింట్ నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నేను సీఎం గారిని కలవడం జరిగింది. ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు 1 hour 15 minutes సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది, సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓకే, ఇది ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి, దానికి 100% గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి ఆల్ 24 crafts ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది, ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు, మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఈరోజు ఛాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది. సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి ఛాంబర్ ద్వారా గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జ్ని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది, ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మొన్న చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి, అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చేయాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి, ఫ్యూచర్ ఇయర్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి బ్రిడ్జ్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ మీడియా, సంక్రాంతి అనేది ఖచ్చితంగా వార్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. సో వెళ్ళినప్పుడు ఏంటి, దాంట్లో కూడా ఒక చాలామంది అర్థం చేసుకోవాల్సింది, సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని 10 చెప్తూనే ఉంటారు. ఇవి నిజాలు. ఒక ఎనీ ఫిలిం, ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే 10 సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి 3-4 సినిమాలు, తెలుగు సినిమాలు రావడం సహజం. ఇది మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సంక్రాంతికి తప్పదు, వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సిందే, పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్రాజు దొరకడు. ఎందుకంటే నా మీదకి రాకుండా చేసుకోవడానికి 31st ఈసీ మీటింగ్లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది, రేపు వచ్చే బాడీ కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది. మేమేంటి అందరం టీం వర్క్ చేస్తున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. 90% సక్సెస్ అవుతున్నాము, 10% ఫెయిల్ అవుతున్నాము. అంటే 10% ఫెయిల్ అవ్వడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. నో, దొరకడు మీనింగ్ నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్గా ఉండను. కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. నాది 1 year టర్మ్, ఆల్మోస్ట్ 6 అయిపోయింది, ఇంకొక 6 దానికోసం ఉన్నాను. మళ్ళీ దీని మీద హెడ్లైన్స్ నెక్స్ట్ టర్మ్కి నేను ప్రెసిడెంట్గా ఉండాలండి, 1 కంప్లీట్ అయిపోయింది. ఏమ్మా, మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, పాపం ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది, నడవని. నెక్స్ట్ సంక్రాంతి, ఒక నిమిషం, నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు, అప్పుడు కూర్చున్న వాళ్ళు అది సాల్వ్ చేస్తారు. సో ఈరోజు ముందు ఛాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము. కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం, ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్. ఒక ప్లాన్ ఉంది.